మాండేటరీ పేమెంట్స్ దట్ వీ హ్యావ్ టు మేక్. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా మేము ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండి ఒక మంచి మెసేజ్ తీసుకెళ్లే విధంగా ఒక బాధ్యతతోటి, అఫ్ కోర్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, తప్పకుండా ఈ బ్యాంకర్స్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పనిచేస్తోంది, ఒక నమ్మకంతో వీళ్ళకి మనం క్రెడిట్ ఫెసిలిటీస్ అందించవచ్చు అనే విధంగా మార్చికల్ మేము తీసుకొస్తాం. అవునండి, అవునండి, 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆల్రెడీ చెల్లించాం, ఇంకో 1,000 కోట్లు డైరెక్ట్గా ఈ రోజున మేము రైతులకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏమండి, కష్టం జరుగుతుంది కదా, కష్టం జరుగుతుంది, తప్పకుండా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీకు క్షేత్రస్థాయిలో ఒకసారి పర్యటించి చూసుకోండి. చెప్పినదిగా, విల్ కన్సల్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్, విస్తృతంగా దీని గురించి చర్చించి ఒక నివేదిక మేము సిద్ధం చేసి మా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటాం. 50,000 రైతులకండి, ఈ 1,000 కోట్లు 49,989 రైతులు, 49,989 మంది రైతులకి ఈ 1,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా మా బాధ్యతగా మేము వాళ్ళకి అప్పచెప్పాం. రాబోయే పంటకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా మా వంతు మేము ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు సహకరించారు కాబట్టి సాధ్యమైంది. అంటే మా శాఖ నుంచి మేము అన్నింటిలో అట్లా ఇన్వాల్వ్ కాలేమండి. మొన్న తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కొంతమంది కౌలు రైతులు మాకు ఒక సమస్య తీసుకొచ్చారు. ఏంటంటే కళ్ళాల గురించి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నామని. సో స్థానికంగా కళ్ళాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారిని పురంబొక్క భూములు, ఇతర భూములు ఐడెంటిఫై చేయమని చెప్పాం. మా శాఖ నుంచి వీలైతే మేము టార్పాలిన్స్ మేము సబ్సిడీ రూపంలో రైతులకు అందిద్దాం అని ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఎందుకంటే గతంలో మార్కెటింగ్ శాఖ చేసేది అది, కానీ మేము మా శాఖ నుంచి రైతులు పాపం ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి మాకు, సో టార్పాలిన్స్ అందించే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని అనుకున్నాం. అది ఇంకొంచెం సమయం పడుతుంది. ఈ అమ్మకానికి కూడా ప్రధాన కారణం తినపోవడం వల్ల వాళ్ళకు కూడా డబ్బులు వస్తున్నాయని ప్రజలే మనకు దళారులు అనుకుంటున్నాము, ప్రజలే స్వచ్ఛందంగా అమ్మే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ ఎంత మిస్ చేయే బదులు డైరెక్ట్గా నగదు బ్యాంకుల ద్వారా ఇస్తే బాగుంటుంది. అనేక ఆలోచనలు ప్రభుత్వంలో ఉన్నాయండి, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు, అదేవిధంగా ఉమ్మడి ప్రణాళిక మేము రూపొందించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి సూచనలతోటి కూడా కొన్ని అంశాలు మేము పొందపరిచాం. ఆ ప్రణాళిక మేము అమలు చేస్తున్న భాగంగా ఖచ్చితంగా రాబోయే కొన్ని నెలల్లో ఆ మార్పులు మేము ఈ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, లేదా ఇంకా ఇతర వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమంలో ఎక్కడ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. దట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఇష్యూ, దట్ ఈస్ ఆల్సో సంథింగ్ విల్ గో డీపర్. తప్పకండి. అందుకనే ఇప్పుడు ఈ పేమెంట్లో కొన్ని ఛార్జెస్ మేము ఆపామండి, అందులో గన్నీ బ్యాగ్స్ ఒకటి. సో కానీ రైతుకి అక్కడ ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు వ్యవస్థలో ఉన్న సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నారు, కానీ రైతుకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. తప్పకుండా ఆ గన్నీ బ్యాగ్స్ గురించి ఇంకొంచెం లోతుగా మేము అధ్యయనం చేస్తాం. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ ప్లీజ్.